అనకూడని మాట. మా ముఖ్యమంత్రి గారినో ప్రభుత్వాన్నో ఆ 51 సెకండ్లో నువ్వు అనుంటేనే మంచికోరో తన దృష్టిలోకి ఆ రికార్డింగ్ పోయి ఉంటేనో ఇదేదో ఇలా వచ్చింది, జాగ్రత్తగా చూసుకో, కరెక్ట్ కాదు కదా ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారినో మాట్లాడటం మంచి పద్ధతి కాదని చెప్పు ఉండొచ్చు. ఆ నంబరు నాకు తెలిసి ఇంటెలిజెన్స్ ఏదో కూడా నాకు తెలియదు, అయిండొచ్చు కదా. ఆ 51 సెకండ్ వచ్చింది కదా నీకు, ఆ 51 సెకండు ఏంటి అన్నది నువ్వు రిలీజ్ చేయి. 16 సెకండ్లు ఏదో వినిపించేసి గొంతు వినిపించి ఆపావు కదా, ఆ గొంతు వినిపించి ఆపటం కాదు, ఆ 51 సెకండ్ ఏంటి అని మాట్లాడేవన్నది ఈ రాష్ట్ర ప్రజలకి తెలిస్తే నీ మనోభావాలు ఏంటి అన్నది ఈ రాష్ట్రానికి తెలుస్తుందని నేను చెప్తా ఉన్నా. ఏంటి ఇది విని తర్వాత నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ చేశారు, నా మనోభావం దెబ్బతినని మాట్లాడిన నువ్వు. నేను ఒకటే అడుగుతున్నా శ్రీధర్ అన్న, ఆ 51 సెకండ్లో నువ్వు ఏం మాట్లాడావో చూసి చూసా. నేను దర్గా మసీదు కోసం మాట్లాడా, ఇంకో దీనికోసం మాట్లాడా, అభివృద్ధి కోసం మాట్లాడా, కార్యకర్తల కోసం మాట్లాడా అని చెప్తున్నావు కదా, అదే వినుతాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఆ 51 సెకండ్ వింటారు, ఆ 51 సెకండ్ విని తర్వాత నీకు ధైర్యం ఉంటే రిలీజ్ చేయి. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ మీడియా, అది ట్యాపింగా నీ మనోభావం ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకి ఫస్ట్ తెలుస్తుంది. 16 సెకండ్ రిలీజ్ చేయడం కాదు, నువ్వు చూపించిన దాంట్లోనే 51 సెకండ్ ఉంది. అది 51 అనేది నువ్వు చూపించావే ఫోటో పెట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు పంపించారు, దాంట్లో 51 సెకండ్స్ ఉంది. ఇంకా ఎక్కువ ఉందో తక్కువ ఉందో నాకు తెలియదు. సరే, ఆ 51 సెకండ్సే పంపించారు కదా, ఆ 51 సెకండ్ రిలీజ్ చేయి. రాష్ట్ర ప్రజలు చూస్తారు నువ్వేం మాట్లాడావో, నీ మనసులో ఏ ఉందో. నువ్వు ఈ ట్యాప్ అని అనుకుంటున్నావు, ట్యాప్ అని చెప్తున్నావు, దాని ముందే నీ ఇదిగో నేను కాదు ఆయన చూపించింది ఇంటెలిజెన్స్ చీఫ్, 51 సెకండ్స్ ఉంది కదా, మీకు రిలీజ్ చేసింది ఎంత, 16 సెకండ్లు. ఆ 51 సెకండ్ రిలీజ్ చేయమనండి. ఆయన ఆలోచన విధానం ఏంటో, తాను స్నేహితుడు మాట్లాడిన దాంట్లో తన ఆలోచన ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. ఎందుకు 16 సెకండ్లు వస్తావు ఒత్తుగా ట్యాప్ 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 నేను అడిగిపోతా. ఎందు ప్రభుత్వం కూసాలు కదులుతాయా, షేక్ అవుద్దా ఇక్కడి నుంచి. మూడు నాలుగు రోజుల నుంచి అందుకే కామ్గా ఉన్నా, నేనేం మాట్లాడలా. చాలామంది కూడా నన్ను అడిగారు, అందరూ మాట్లాడుతున్నారు, అనిల్ ఎందుకు మౌనంగా ఉన్నాడు, అనిల్ ఎందుకు మౌనంగా ఉన్నాడు. నా దగ్గర కూడా చాలామంది వచ్చారు రెండు రోజుల నుంచి, ఏమన్నా మాట్లాడలేదు, ఇంతింత నిందలేశాడు, పక్కన ఎమ్మెల్యే ఏం మాట్లాడలేదు అని చాలామంది అడిగారు. చూద్దాం ఏమేమి జరుగుతుంది అన్న. ఈరోజు ఇక్కడి నుంచి ప్రెస్ ముందు నుంచి డైరెక్ట్ సవాల్, డైరెక్ట్ ఎన్ని వద్దబ్బా, నువ్వు అమిత్ షా దగ్గరకు వద్దు, ఆడకొద్దు, ఏడకొద్దు, షేక్లు వద్దు, ఏం వద్దు, నువ్వు తీసుకున్నా పర్వాలే, నీ తరపు నుంచి నువ్వు ఏ పార్టీలో చేరాలనుకున్నావో ఆ అధినాయకుడు తీసుకున్నా పర్వాలా ఈ సవాల్. నీ తోటి శాసనసభ్యుడిగా ఇద్దరం కలిసి ప్రయాణం చేశాం, ఇద్దరం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండుసార్లు శాసనసభ్యుడు అయ్యాం. ముందుకు పోదాం, రాజకీయాలు ఉంటాయి పోతాయి, గెలుపోటములు భగవంతుడు రాస్తాడు. నీ రాజీనామా కాగితాన్ని రాజీనామా ఫార్మాట్లో, స్పీకర్ ఫార్మాట్లో నువ్వు తీసుకోరా, రేపైనా ఎల్లుండైనా పోదాం, నా స్పీకర్ ఫార్మాట్లో నేను తీసుకొస్తా, ఇద్దరం పోదాం స్పీకర్కి ఇద్దాం. అది ట్యాప్ కాదు అని నేను రిజ్యూ చేస్తే నువ్వు రాజీనామా, నేను చేయలేకపోతే అందరూ ఇంక్లూడింగ్ అబ్బా ఏబిఎన్ కానీ ఆల్ ఛానల్స్ని తీసుకురా, మనం ఇద్దరం కూర్చుందాం, ఫైనల్ ఫుల్ స్టాప్. ఊరికి ఎందుకు ఒక సింపతి, ఇవన్నీ ఆయన ఎవరో డైరెక్షన్లో ఇంకో నువ్వు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిందలు ఎందుకు. నేను ఇద్దరం పోదాం సవాల్ స్వీకరించేదానికి సిద్ధమైతే, ఏంది ఆయన నేను స్పీకర్ ఫార్మాట్లో రమ్మనండి, ఆయన్ని నన్ను ఇద్దరం వెళ్ళిపోదాం పద ఎల్లుండే, రేపు పొద్దునైనా ఓకే, ఎల్లుండేనా ఓకే, ఇద్దరం పోదాం. ఆయన ఇవ్వమను నేను ఇస్తా, నేను నిరూపించలేదనుకో నా స్పీకర్ ఫార్మాట్ మండేకి అక్సెప్టెడ్ రాసిచ్చేస్తా. ఇంతమంది ముందు అనిల్ అనేవాడు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది, మాటిస్తే కతక్కన ఉంటాడని, అదేం ఇబ్బందులైనా తను సిద్ధమైతే రమ్మను, అతనా నేనా ఎమ్మెల్యే సవాల్ స్వీకరిస్తాడు, రమ్మను. ఏముద్దబ్బా ఆయన ట్యాప్ అంటున్నాడు, నేను ట్యాప్ కాదంటున్నా, రేపు పొద్దునైనా పర్వాలే, ఎల్లుండి పొద్దునైనా పర్వాలే, ఆలోచన చేసుకోమను, నేరుగా స్పీకర్ దగ్గరికి వెళ్దాం, స్పీకర్ ఫార్మాట్లోనే తన రెసిగ్నేషన్ లెటర్ ఇమ్మనండి స్పీకర్కి,
నా రెసిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చేస్తాను స్పీకర్ గారికి. నేను నిరూపించలేకపోతే అది కూడా చెప్తున్నా, ఇచ్చిన 24 అవర్స్ కూడా టైం ఉంది నాకు. మేమిద్దరం కావాలంటే ఎల్లుండి 10 గంటలకు 11 గంటల టైం అనౌన్స్ చేసుకుందాం, అదే అసెంబ్లీ అవర్ను లోపలే 1 అవరా 2 అవర్సా 3 అవర్సా మీడియా పెట్టేసుకుందాం. నేను నిరూపించలేకపోతే అంతే యాక్సెప్ట్. ఆడ నుంచి 5 గంటల 6 గంటల 24 అవర్స్ నేను నిరూపించలేకపోతే నాది రాజీనామా, ఆయన నిరూపించలేకపోతే ఆయనది రాజీనామా. దీనికి సిద్ధమా? అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ నమ్మక ద్రోహం చేశావు జగనానకి, నువ్వు చేసిన నమ్మక ద్రోహం నీ బిడ్డలకి శాపంలో తగులుతుందని అనిల్ కుమార్ యాదవ్ గారు మీడియా సాక్షిగా ఏమండి మాట్లాడలేదా? మాట్లాడు, చాలా పెద్ద టీవీలో కూడా వచ్చాయి. నేను నా ప్రియ తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ గారిని విమర్శించటం వివరణిస్తున్నా, కాదంటే కొన్ని ప్రశ్నలకి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ గారు, నేను తప్పు చేసి ఉంటే, నేను జగన్ గారికి నమ్మక ద్రోహం చేసి ఉంటే నన్ను ఈ ప్రభుత్వం అనుమానించలేదు, అవమానించలేదు. కేవలం పార్టీ నుంచి వెళ్లిపోవాలన్న ఆలోచనతో ఒక దుర్మార్గపు కుట్ర నేను చేశాను అనుకుంటే మీరు కాదు అనిల్ కుమార్ యాదవ్ గారు, నేనే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా, నేనే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా. దేవుడన్న ప్రకృతన్న ఎంత నాకు విశ్వాసమో మీకు అందరికీ తెలుసు. ఓ దేవుడా, నేను గాని జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి ఉంటే, నేను గాని కారణం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరగాలని నిర్ణయం తీసుకుని ఉంటే, నేను చేసిన దాంట్లో తప్పు ఉంటే నన్ను సర్వనాశనం చేయాలి అని భగవంతుణ్ణి నేనే ప్రార్థిస్తున్నా. రుద్రాక్ష చేత పట్టుకుని భగవంతుణ్ణి నేనే ప్రార్థిస్తున్నా. ఈ రుద్రాక్ష చేత పట్టుకుని భగవంతుణ్ణి నేనే ప్రార్థిస్తున్నా. ఓ దేవుడా, నేను గాని జగన్ గారికి నమ్మక ద్రోహం చేసి ఉంటే నన్ను ప్రభుత్వం అనుమానించకుండా నేనే అనుమానిస్తున్నారు అని అబద్దాలు చెప్పి ఉంటే, నేను తప్పు చేసి ఉంటే, నేను పొరపాటు చేసి ఉంటే, నాకు అవమానాలు జరగలేదు అనుకుంటే, ఓ దేవుడా నన్ను నువ్వు శిక్షించని చెప్పని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అంతేకాదు, నేను తప్పు చేయకుంటే వారెవరినో నాశనం చేయి, వారి బిడ్డలను నాశనం చేయి, కుటుంబ సభ్యులను నాశనం చేయి అని నేను మాట్లాడు. నేను తప్పు చేయకుండా ఉంటే ఓ దేవుడా నాకు అండగా నిలబడు. నేను తప్పు చేయకుంటే ఓ దేవుడా నాకు అండగా నిలబడు. నేను తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా 100% నన్ను శిక్షించు. తమ్ముడు అనిల్, నా బిడ్డలు నిన్ను అనిల్ అంకుల్, అనిల్ అంకుల్, అనిల్ అంకుల్ అని చెప్పుని కలవరిస్తారు. అనిల్, 2014లో కాదు అనిల్, 2014 ఎమ్మెల్యేగా గెలిచావు, 2009లో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 90 ఏట్లతో ఓడిపోతే నా ఇద్దరు బిడ్డలు చిన్నపిల్లలు, నా భార్య భోజనం చేయలేదు అనిల్. ఆ విషయం నీకు తెలుసు అనిల్. నా కుటుంబం నీ కుటుంబం వేరని నేను ఏ రోజు అనుకోలేదు అనిల్. మీరు ఒక మాట అన్నారు నిన్న, నా మీద శ్రీధరన్న ఎత్తులు పైఎత్తులు వేస్తాడు, నేను వేస్తానని. తమ్ముడు అనిల్, ఈ క్షణం దాకా నీ మీద ఎప్పుడు నేను ఎత్తులు వేలా పై ఎత్తులు వేలా నువ్వేసావో నువ్వే చెప్తున్నావు, ఎందుకు వేసావో నాకైతే తెలియదు. కానీ అనిల్, ఏదైనా ఉంటే నన్ను మాట్లాడు అనిల్, ఎందుకంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేవి, ఖచ్చితంగా మాట్లాడాల్సిన బాధ్యత మీకుంది. నువ్వు మాట్లాడొద్దన్నా కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఒకవేళ నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీ అయినప్పుడు నాకు మాట్లాడక తప్పదు, నేను పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడని తప్పులేదు అనిల్. కానీ బిడ్డలు ఏం చేశారు అనిల్? నా కూతుర్లకి పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి అనిల్, వాళ్ళు వేరే ఇంటి కోడళ్ళు అనిల్, వాళ్ళ గురించి ఎందుకు అనిల్? నేను మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నా, నేను తప్పు చేసి ఉంటే ఓ భగవంతుడా నన్ను నాశనం చేయి. నేను తప్పు చేయకుండా ఉంటే ఎవరి నాశనం వద్దు, నాకు మంచి చేయి, నాకు అండగా నిలబడని చెప్తూ. ఇకపోతే తమ్ముడు చెప్పాడు ఈరోజు మేము ఇంత బాగున్నామంటే జగన్ గారి కారణం. ఎవరు కాదన్నారు అనిల్ గారు? 1కి 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు నాకు బీఫారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు బీఫారం ఇస్తే వందలాది మంది పార్టీ కార్యకర్తలు నాయకులు కష్టం చేస్తే, దూరంలో వేలాది ప్రజలు ఓటేస్తే, ఆ రోజు 67 గెలిచిన రోజు నేను గెలిచా 175లో, ఈరోజు 151 గెలిచిన రోజు నేను గెలిచా, నువ్వు గెలిచావు, సంతోషం. ఎవరు కాదన్నారు? నేనేమైనా కాదన్నానా? మరి
నా మనసు విరిగింది. నేను చిత్తశుద్ధిగా అంకిత భావంతో పనిచేస్తే నన్ను అనుమానించారు. అనుమానించిన చోట ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నా. అధికారాన్ని వదులుకొని నేను ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంలో పోలా. అధికారాన్ని వదులుకొని ప్రతిపక్షంలోకి వచ్చాను. మరి నేను ప్రతిపక్షం అలవాటు లేకుంటే ఐదేళ్లు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆనాడే తెలుగుదేశం పార్టీలు వెళ్ళి ఉంటే ఐదేళ్ళు అధికారాన్ని అనుభవించొచ్చని. నాకు అధికారం కొత్త కాదు, అధికారం పాత కాదు, అధికారం ఇష్టంతో కూడుకుంది కాదు. నేను నికార్సుగా నిజాయితీగా పది మంది ప్రజలకు వేళ్లు చేయాలా, నా వెంట నడిచే కార్యకర్తలు నాయకులు వేళ్లు చేయాలా అన్న తపనతో బతికామని ఆ విషయం నీకు కూడా తెలుసు. కాబట్టి నమ్మక ద్రోహం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నేను. ఓకే, కాసేపు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పింది నిజమనుకున్నాను. రెండుసార్లు రిఫార్మ్ ఇచ్చినా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కారణంతో దూరంగా జరిగినా అది నమ్మక ద్రోహం. అయితే తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ గారు నిన్ను కార్పొరేటర్ చేసింది ఎవరు?